ప్రజాప్రతినిధుల అలసత్వం అధికారుల నిర్లక్ష్యం తోటి ఈ పంచాయతీల్లో కంప్యూటర్ పరికరాలు మూలకపడ్డాయి. కొన్ని చోట్ల అధికారులు ఆసక్తి చూపిస్తున్నా అక్కడ మెటీరియల్ ఉండకపోవడం తోటి ఈ విధానం అమలులోకి రాకుండా పోతోంది. పల్లెల్లో ఈ పాలన అందించాలన్న సర్కార్ లక్ష్యం ముందుకు సాగుతలేదు. అవసరమైన కంప్యూటర్లు, స్కానర్లు, ఇంటర్నెట్ సదుపాయం ఏర్పాటు చేసినా ఫలితం లేకుండా పోతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న 51 మండలాల్లో సగం వాటిల్లో ఈ పంచాయతీలు స్టార్ట్ చేశారు. లక్షలు ఖర్చు పెట్టి కంప్యూటర్లు, స్కానర్లు, ప్రింటర్లు ఏర్పాటు చేశారు. అయితే అధికారులు వీటిని ఉపయోగించకుండా పక్కన పడేశారు. ఆ గ్రామ పంచాయతీలో రూములు కూడా సరిపోని ఉన్నాయి. కొన్ని రోజులు మాత్రం మా గ్రామ పంచాయతీలో కంప్యూటర్ పెట్టడం జరిగింది. నెల రోజులు కంప్యూటర్ ఆపరేటర్ కూడా మా గ్రామ పంచాయతీకి రావడం జరిగింది. ఆ తర్వాత అయ్యోపేట గారు మండలానికి కంప్యూటర్ తీసుకుని వెళ్ళడం జరిగింది. మా కంప్యూటర్ కూడా మండల ఆఫీసులోనే ఉన్నది. వర్క్ కూడా అక్కడనే చేయడం జరుగుతుంది. వర్క్లు మా గ్రామ పంచాయతీ చేయడం చేస్తే బాగుంటుందని నా యొక్క ఉద్దేశం. అన్ని గ్రామ పంచాయతీల పరిస్థితి కూడా ఈ విధంగానే ఉన్నది. కంప్యూటర్ ఇచ్చినట్టు ఇచ్చారు, తీసుకుని మళ్ళీ మండలంలో పెట్టడం జరుగుతుంది. అక్కడనే మాకు ఏ పని వెళ్ళినా మళ్ళీ మండలం వెళ్ళి చేసుకోవడం జరుగుతుంది. పంచాయతీల్లో మంచి పాలన కోసం 2012లో ఈ పంచాయతీ విధానం తీసుకొచ్చింది అప్పటి సర్కార్. దీన్ని తెలంగాణ ప్రభుత్వం కూడా అమలు చేయాలని నిర్ణయించింది. పంచాయతీల్లో ప్రతి పని ఆన్లైన్ విధానంలో జరిగేలా చేసింది. అయితే అధికారులు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యంతోనే మొదట్లోనే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొన్ని ఏరియాల్లో ఆపరేటర్లు లేకపోవడంతోనే కంప్యూటర్లు వాడటం లేదు. గ్రామాల్లో ఈ పంచాయతీ విధానం అమలుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నారు పంచాయతీరాజ్ శాఖ అధికారులు. కొన్ని ఏరియాల్లో ఆపరేటర్లు లేకపోవడంతోనే పని మొదలుపెట్టలేదంటున్నారు. సర్కార్ అలాట్ చేసిన అన్ని గ్రామాల్లో ఆన్లైన్ విధానం అమలు చేస్తామంటున్నారు. 260 గ్రామ పంచాయతీలో మనం టోటల్ కంప్యూటరైజేషన్ అయిపోయింది. ఈ పంచాయతీ వ్యవస్థ అయిపోయింది. ఇంటర్నెట్ సౌకర్యం లేనప్పటికీ మండల పంచాయత్ ఆఫీసులు కానీ నియరెస్ట్ ఆఫీసులు కానీ చేసుకోవడానికి అనుకో ఉంది. ఆగస్టు 1st లోపల మీటింగ్ పెట్టి యూఓపీఐడీస్కు, పంచాయతీ సెక్రటరీస్కు పెద్ద ఎత్తున దీని మీద ఒక శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేసి వాళ్ళకు ఎక్కడెక్కడైతే ఎవరెవరితో సక్సెస్ ఉందో, సక్సెస్ను ఫెయిల్యూర్ అయిన వాళ్ళని ముందు తీసుకొచ్చి సక్సెస్ ద్వారా ఫెయిల్యూర్ వాళ్ళకు ఈ సందేశాన్ని వినిపించి 100%ను మన జిల్లా లోపల ఈ పంచాయతీ వ్యవస్థను 100% ఆగస్టు మాసాంతం లోపల చేయాలనేది జిల్లా కలెక్టర్ గారి ఉద్దేశం. ఈ పంచాయతీ విధానం అమలు మీద ఆగస్టు 15 లోపు వివరాలు ఇవ్వాలని అధికారులకు ఉత్తర్వులు ఇచ్చింది సర్కార్.